ఆయన వెళుతూ వెళుతూ నాకు వాగ్దానం ఏం చేశాడో తెలుసా? ఇదిగో సదాకాలము నేను మీతో ఉంటానన్నాడు. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అయితే యుగాంతం వరకు నీతో మీతో నేను ఉంటాను అన్నాడు. ఇంతకన్నా ఏం కావాలండి? ఉంటానన్న ఆయన్ని పౌలు ఎరిగాడు, ఉంటానన్న ఆయన్ని శిష్యులు ఎరిగారు. ఉన్నవాణ్ణి ఈరోజు నువ్వు నేను ఎరిగామా? ఒకవేళ ఎరిగితే ఇలా ఉండలేమండి మనం. పౌలు గుర్తించాడట, నేను నమ్మిన వాడిని ఎరిగితే గనక సిగ్గుపడను. మనము నమ్మిన వాడిని గూర్చి సమాజంలోకి వెళ్ళి నాలుగు మాటలు చెప్పబోయంటే ఓ ఒడిదిరిగిపోతుంటారండి. సిగ్గు సిగ్గు, బూతులు మాట్లాడినప్పుడు ఉండదు సిగ్గు, తింటున్నప్పుడు కంచం నింపేసేలా పెట్టేసుకున్నప్పుడు ఉండదు సిగ్గు. ఇంకా చెప్పండి నాలుగు సిగ్గు మాటలు. సమాజానికి బహిరంగంగా ఏలనకరమైన నీచమైన పనులు చేస్తున్నప్పుడు ఉండదు సిగ్గు. నిజాయితీగా దేవుని కొరకు మాట్లాడే, నిజాయితీగా పవిత్రంగా దేవుని కొరకు మాట్లాడడానికి మాత్రం సిగ్గు వస్తుందండి. ఎరిగిన వానికి ఏముండదు, సిగ్గుపడడు. తన ప్రేమికుడి కొరకు గర్వంగా చెప్పుకుంటాడండి, తనను ప్రేమించిన క్రీస్తు కొరకు గర్వంగా మాట్లాడుకుంటాడు. పౌలు అది అంటున్నాడు, పౌలు గారండి మిమ్మల్ని ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లూస్త్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు రాళ్ళచేత కొట్టారు కదా, మీకు ఏమనిపించలేదా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఏమనిపించదు అయ్యా, ఎందుకు? నా ప్రియుడి కొరకు కదా దెబ్బలు తిన్నాను అంటాడు. ప్రేమికులు చూడండి, ప్రేమికులు ఉంటారు, ప్రేమికులు కాదు మాయకులు అనుకుంటే తర్వాత విషయం. వాళ్ళ గురించి నిన్న అయిపోయింది కదా, మరలో తెలియండి రోజే అంటే బాధపడిపోతారు పాపం. దొంగ ప్రేమికులు, లోకంలో ఉన్న ప్రేమికులకి కాని పనులు చేసి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాగు కూడా కొడుతుంటారండి పెద్దోళ్ళు. అప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాడు, ఇదిగో నీకోసమే దెబ్బలు తిన్నాను, చూడు 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 చూడు, నీకోసమే నేను దెబ్బలు గర్వం. టబ్బీలో కొడతాడు ముఖం, మనంగా చూడు ఆ పిల్లంగా చూస్తుంటాడు, నీకోసమే ఇదంతా ఏమనుకుంటున్నావు, ఇదిగో చూడు మీ నాన్నెల్లో కొడుతున్నాడు, చూడు చూడు, ఇవన్నీ చూసి ఇంకా లవ్ పెంచుకున్నా మీద. శిష్యులు కూడా అలానే అండి, రాళ్ళిచ్చి కొడుతుంటే ముఖాన్ని ఉమ్మేస్తుంటే ఆయన లేనిపోయిన మాటలు ఆయన పక్షాన ఉన్నవారి మీద వేస్తుంటే వీరెవరి వైపు చూసేవారు తెలుసా? యేసు వైపు చూసారు. ప్రియుడా చూస్తున్నావా, నీ కొరకేనయ్యా ఇవన్నీ, నువ్వు అన్నావు కదా జరుగుద్దని, నిజంగానే జరుగుతుంది. ఐ లవ్ యూ జీసస్ అనేవారు, ఆనందంగా అనుభవించేవారండి, ఆనందంగా అనుభవించేవారు. ఎక్కడికి వెళ్ళినంత పెద్ద ఆయన్ని నిండు సభలో కొట్టేశారండి పౌలు గారిని, అయినా ఫీల్ అవ్వలేదు, కొట్టిన వారి వైపు చూడలేదు, పైన ఆయన వైపు చూస్తున్నాడు. ఆయన నవ్వుతున్నాడు, వీరు నవ్వుకుంటున్నారు, స్మైల్ అండి. మా అన్నయ్యకు ఒక చిన్న కొడుకు ఉన్నాడు, మా చిన్న అన్నయ్యకు ఒకడు, ఆడు 1 ఇయర్ ఉంటుంది, మీ మధ్య ఉన్నాడు, అక్కడే తిరుగుతుంటాడు. ఆడికి ఎవరు నేర్పించారు తెలియదు, అందరికీ ప్లేన్ కిసులు ఇచ్చేస్తుంటాడు, ఆడు నాకేస్తుంటాడు ప్లేన్ కిసులు. మరి నీకు ఎవరు నేర్పించారు నాయన, ఇదే కనుక అలవాటు అయిందని రేపు పొద్దున్న ఎవడ చేస్తాడు రేపు గొడవలన్నీ? యేసుక్రీస్తు కూడా అక్కడ నుండి ఇస్తుంటాడు ఎవరికి? భక్తులకి. గాడ్ బ్లెస్ యూ, డోంట్ వరీ, నేను ఉన్నా కదా. ఆయన అదే చూస్తుంటాడు. ఆయన ప్రేమను మనం చూస్తున్నప్పుడు నిజంగా ఎన్నైనా ఆయన గురించి అనుభవించాలనిపిస్తుంది, ఎన్నైనా చేయాలనిపిస్తుంది. స్వార్థికను పని చేయనని తిమోతి, నీకు ఒక పర్సనల్ విషయం చెప్తున్నా, స్వార్థికను పని, స్వార్థికను పని, స్వార్థికను పని, స్వార్థికను పని అయినా ఆయన జీవితపు లక్ష్యం, జీవితపు అర్థం. మనం నమ్మిన వాడిని మనం ఎరగాలి, గుర్తించాలి, ఆయన వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాలి.